హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో దేశంలోనే అతిపెద్ద నోటిఫికేషన్, సో ఈ ఇయర్ మనకు 129,929 పోస్టులకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మనకు హోమ్ అఫైర్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. సో ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క పోస్టులకు సంబంధించి హోమ్ అఫేర్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది 5 ఏప్రిల్ రోజు. ఇందులో మొత్తం 130,000 వరకు పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీని యొక్క షార్ట్ నోటిఫికేషన్ అనేది మనకి ఈరోజు అయితే సర్క్యులేట్ అవుతుంది కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి. వీటి యొక్క మ్యాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్లాస్గా నిర్ణయించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ షార్ట్ నోటీసులో ఉంది. సో దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 to 23. సో ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా కేటగిరీ వారికి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా సంబంధించి మనకు దీనికి వేకెన్సీస్ ఈ యొక్క నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో షెడ్యూల్ ప్రకారం ప్రాసెస్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్టు కూడా ఇచ్చారు. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ 129,929 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్. అదేవిధంగా మేల్స్కి సంబంధించి 125,262, అదేవిధంగా ఫీమేల్ సంబంధించి 4,627 సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉండడం జరిగింది. అండ్ ఇది జనరల్ సెంట్రల్ సర్వీస్కి సంబంధించి గ్రూప్ సిలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన పే స్కేల్ కూడా ఇచ్చారు 21,700 నుంచి 69,100 వరకు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ యొక్క 130,000 దాదాపుగా 130,000 ఉద్యోగాలకు సంబంధించి సిఆర్పిఎఫ్లో ఈ ఉద్యోగాలు పురుషుల కోసం 1.25 లక్షలు, అదేవిధంగా మహిళల కోసం 4,000. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు 18 to 23, ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఏళ్ళు, ఓబీసీలకు అయితే 3 ఏళ్ళు మనం చెప్పుకున్నాము. అదేవిధంగా అగ్నివీరులకు సంబంధించి 10% ఉద్యోగాలు ఇందులో కేటాయించనున్నారు. దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు త్వరలోనే స్వీకరిస్తాము, దీనికి సంబంధించిన డేట్స్ అయితే ప్రకటిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇది రాగానే మన ఛానల్లో అయితే ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.